हेलो ऑल, वंस अगेन वेलकम बैक टू होमली क्लासेस। बीएससी थर्ड सेमेस्टर केमिस्ट्री इंपॉर्टेंट मॉडल क्वेश्चन पेपर इदे। सो प्रेजेंट अयिते रायलसीमा यूनिवर्सिटी एग्जाम्स जरुगुतुन्नायी एंड वेन्सडे वच्चेसी केमिस्ट्री एग्जाम उंदी। एंड इंका इदी ओन्ली फर् रायलसीमा यूनिवर्सिटी के अंटे कादु, आल यूनिवर्सिटीज़ की, एपीलो उन्न आल यूनिवर्सिटी स्टूडेंट्स थर्ड सेमिस्टर बीएससी केमिस्ट्री ई मॉडल पेपर फॉलो अवच्चु। एंड इंका नेनु एं चेसानंटे फस्ट सेमिस्टर सेकंड सेमिस्टर मॉडल पेपर्स अन्नी कंपेर चेसानु। सो मैक्सिमम क्वेश्चन्स अन्नी कूडा ఈ మోడల్ పేపర్స్ నుంచే వచ్చాయి. సో దిస్ టైం థర్డ్ సెమిస్టర్కి కూడా కన్ఫామ్గా ఈ పేపర్ నుంచే 70% క్వశ్చన్స్ అయితే రిపీట్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ అయితే షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ఫస్ట్ షార్ట్ క్వశ్చన్, డిస్కస్ టూ మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ అరైల్ హెలైట్స్. సో ఇక్కడ మీరు ఓన్లీ స్క్రీన్ షాట్ తీసేసుకొని వెళ్ళిపోకండి, నేను చెప్పేది వినండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో మెయిన్గా ఫస్ట్ ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ ఇక్కడ 8 ఉన్నాయి. సో ఈ 8 షార్ట్ క్వశ్చన్స్ నుంచి ఓన్లీ 4 లేదా 5 మాత్రమే మనకు మెయిన్ ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. అండ్ ఎస్సేస్ అలానే వస్తాయా లేదా అన్నీ వస్తాయా అంటే ఎస్సేస్ చెప్పేటప్పుడు టాపిక్ చెప్తాను. అండ్ ప్రజెంట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఫర్ పైనకాల్ అండ్ పైనకాల్ అండ్ రీఅరేంజ్మెంట్. థర్డ్, డిస్కస్ ద మెకానిజం ఫర్ బేయర్ విలేజర్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆన్ యాసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్. ఫిఫ్త్, write the mechanism for Claisen condensation reaction. Sixth, write the selection rules in rotational spectroscopy. Seventh, explain spin coupling and coupling constant. Eighth, explain types of electronic transitions in UV spectroscopy. సో ఇక్కడున్న ఈ టోటల్ 8 షార్ట్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే దీంట్లో నుంచి మీకు 15 లేదా 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో 25 మార్క్స్కి షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 15 మార్క్స్ లేదా 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇన్ టోటల్ ఏం చెప్తున్నానంటే, ఈ 8 క్వశ్చన్స్ నుంచి 3 లేదా 4 లేదా 5 క్వశ్చన్స్ కన్ఫామ్గా రిపీట్ అవుతాయి. సో మినిమం రిపీట్ అయ్యేవి ఎన్ని అని అడిగితే కన్ఫామ్గా 3 క్వశ్చన్స్ అట్లీస్ట్ రిపీట్ అవుతాయి. అండ్ మ్యాక్సిమమ్గా అంటే 5 క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రిపీట్ కానివి ఏంటి అని అనుకోవద్దు, రిపీట్ కానివి కొన్నిసార్లు ఎస్సేస్గా కూడా ఇచ్చేస్తారు లేదా ఇవ్వరు, అంతే. ఓకే, అండ్ ఇంకా కమింగ్ టు ఎస్సేస్ సెక్షన్ బి, 9th A, give the mechanism and stereochemistry of SN1 and SN2 reactions of alkyl halides with the suitable examples. 9th B, explain the following reactions with the mechanism. First one, Raymer-Tamman reaction and Frye's rearrangement. సో ఇక్కడ మనకు 9th A లేదా 9th B రాయాలి. సో మీరు 9th A లేదా 9th B ప్రిపేర్ అవ్వద్దు, 9th A 9th B రెండు ప్రిపేర్ అవ్వండి. ఓకే, 10th A, డిస్కస్ ద మెకానిజం ఫర్ ఫాలోయింగ్ రియాక్షన్స్. ఫస్ట్ వన్ పర్కిన్ రియాక్షన్, సెకండ్ వన్ కానిజారు రియాక్షన్. 10th B, రైట్ ద ప్రిపరేషన్ అండ్ ఎనీ 3 సింథటిక్ అప్లికేషన్స్ ఆఫ్ డై ఇథైల్ మాలోనేట్. అండ్ 11th A, ఎక్స్ప్లెయిన్ యాసిడ్ అండ్ బేస్ హైడ్రోలిసిస్ రియాక్షన్స్ ఆఫ్ ఎస్టర్స్ విత్ మెకానిజం. 11th B, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ కర్టియస్ రిఅరేంజ్మెంట్ అండ్ ఆర్డర్డ్ ఎస్టర్ రియాక్షన్. 12th A1, write a note on vibrational degrees of freedom for polyatomic molecules. 12th A 2nd, explain different modes of vibrations and selection rules in IR spectroscopy. సో ఇక్కడ కొంచెం ఒక చిన్న వీడియో గురించి అయితే ఇంక్లూడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, 12th A లో 1st 1, 12th A లో 2nd 1 అని ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ నెంబర్ ఎలా పెట్టాలి, 12th A లెఫ్ట్ సైడ్ ఆఫ్ మార్జిన్ పెట్టుకోవచ్చు. అండ్ 12th A లో ఉన్న ఈ 1 ఉంది కదా మనకి ఇక్కడ 1, సో ఆ 1 లెఫ్ట్ సైడ్ పెట్టాలా మార్జిన్కి రైట్ సైడ్ పెట్టాలా అని డౌట్ ఉంటుంది. సో దీని గురించి నేను సపరేట్ వీడియో చేశాను మొత్తం ఎగ్జామ్ టిప్స్ గురించి. సో వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో దాంట్లో నుంచి మీరు ఆ వీడియో చూసుకోవచ్చు, పాయింట్స్ ఎక్కడ పెట్టాలి అండ్ ఇంకా స్టిక్ పెన్స్ గురించి, స్కెచ్ పెన్స్ గురించి అండ్ ఎస్సేస్కి ఎన్ని పేజెస్ రాయాలి, షార్ట్స్కి ఎన్ని పేజెస్ రాయాలి, సో ఎవ్రీథింగ్ ఆ వీడియోలో నేను షేర్ చేశాను. సో కన్ఫామ్గా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి.
12th yellow festival defined by the chromic shift. Explain the effect of conjugation in UV spectroscopy. 12th below second one, discuss the principle of NMR spectroscopy. 13th year right, Woodward Fizer rules for calculating lambda maximum for conjugated ions and alpha beta unsaturated carbonyl compounds and apply them for one example each. 13th below first one, what is fingerprint region? Explain its significance with an example. 13th below second one, write IR spectral data for any one alcohol, aldehyde and ketone. So ivaithe total manaku essays. So in case evaraina screenshot iskovalante you can take screenshot. So deentlo nunchi anni questions prepare avandi. So once okasari count chesthe 9th a 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 leda 15 essay questions meeraithe prepare avali. So ee 15 questions nunchi confirm ga 10 లేదా 12 క్వశ్చన్స్ కన్ఫామ్గా మెయిన్ ఎగ్జామ్కి వస్తాయి. సో దట్ ఈజీగా ఆల్ ఎస్ఎస్ కవర్ చేయొచ్చు. ఆల్ ఎస్ఎస్కి మనకు 50 మార్క్స్ వస్తాయి. సో ఈజీగా 50 మార్క్స్కి మీరు ఎస్ఎస్ అటెండ్ చేస్తే కన్ఫామ్గా 40 అబో మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో నేను ఇంత కన్ఫామ్గా ఈ వీడియో గురించి ఎలా చెప్తున్నానంటే, నేను ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ పేపర్స్ కూడా అన్నీ కూడా నేను చూశాను, కంపేర్ చేశాను ఈ మోడల్ పేపర్స్తో. సో అన్ని ఎస్ఎస్ అయితే డిట్టో డిట్టో అవే వచ్చాయి. కొంచెం ఇచ్చే క్వశ్చన్ని చేంజ్ చేసి, పద్ధతిని చేంజ్ చేసి, మ్యాటర్ అయితే సేమ్ ఉంటుంది, కొంచెం చేంజ్ చేసి, అంటే ఇక్కడ చూడండి 13th బిలో ఫస్ట్ వన్ ఉంది కదా, అది సెకండ్ వన్ ఇవ్వడం, సెకండ్ వన్నే ఫస్ట్ వన్గా ఇవ్వడం. సో అలా కొంచెం నెంబరింగ్స్ అలా చేంజ్ చేసి ఇచ్చారంతే కానీ ఎస్ఎస్ డిట్టు అయితే అవే వస్తాయి. అండ్ షార్ట్స్లో వచ్చేసి 4 లేదా 5 క్వశ్చన్స్ కన్ఫామ్గా రిపీట్ అవుతాయి. సో ఈ మోడల్ పేపర్ ఓవరాల్గా జస్ట్ పాస్ అయితే చాలు, లేదా మినిమమ్ అనుకున్న కూడా ఒక 45 అబో లేదా 50 మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళు కన్ఫామ్గా ఈ మోడల్ పేపర్ ప్రిపేర్ అవ్వండి. అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అండ్ ఆల్సో డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. థ్యాంక్ యూ.